ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఈరోజు మనం సువార్త పట్టణాన్ని గనక ఒకసారి ధ్యానించినట్లయితే యోహాను సువార్త 3:16 గనక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా పలుకుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను. కనుక ఈ లోకాన్ని ప్రేమించినటువంటి తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకు ఆ విధంగా తన కుమారుని పంపించాడంటే, ఆదికాండం 6:5 మనం చూసినట్లయితే, ఆనాడు దేవుడు ఈ లోకము వైపు చూడగా ప్రజలందరూ దుష్టులైరి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన పాప కార్యముల ద్వారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేయటము ద్వారా దుష్టులయ్యిరి. అది ఆనాడు నోవా కాలంలో కావచ్చు, లోతు కాలంలో, అదేవిధంగా ఈనాడు కూడా ప్రజలు పాపములు చేస్తూ, పాపం మీద పాపం చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, దేవునికి దుష్టులుగా మారిపోతూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఆనాడు చూసినట్లయితే స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో విచ్చలవిడిగా పాపము చేస్తూ ఉండిరి. అంతేకాదు, ఆనాడే కాదు ఈనాడు కూడా లోకము చెడిపోయింది, పాపము పెరిగిపోయింది. కనుకనే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకమునే మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా ప్రేమిస్తున్నటువంటి తన బిడ్డల కోసం దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు, ప్రజలు ఆ పాపము నుండి విడుదల పొందాలని. మరి ఆ విధంగా దేవుడు మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మనం గనక వాక్యంలో గనక చూసినట్లయితే కొలసీల పత్రిక 3:12 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా పలుకుతుంది. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. మీరందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, కనుకనే మీరు పరిశుద్ధులు ప్రియులుగా ఉండి ఉన్నారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోనండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకనైనా ఒకరు సహించుతూ క్షమించవలెను. ఏ విధంగా అంటే, మిమ్మల్ని మీరు క్షమించుకున్నట్లే ఒకరినొకరు క్షమింపవలెను. అదేవిధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రేమను అలవర్చుకోవాలని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండాలి అని ప్రభు అంటున్నాడు. అదేవిధంగా ఇంకా మనం సువార్తలో గనుక చూసినట్లయితే యోహాను సువార్త 13:34 గనుక చూసినట్లయితే ప్రభు దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో అదేవిధంగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనండి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని తెలుసుకొనగలరు. కనుక మీరు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో దాన్ని బట్టే మీరు నా శిష్యులుగా, నా బిడ్డలుగా అని తెలియగలదు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఉండి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన బిడ్డలుగా మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 14:6 కనుక చూసినట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. కనుక ఎవరైనా తండ్రి దగ్గరికి రావాలంటే నన్ను అనుసరించాలి, నా మార్గంలో రావాలి. కనుకనే మీరు నన్ను అనుసరించండి, నేను చెప్పిన విధంగా ప్రవర్తించండి అంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 14:21 కనుక చూసినట్లయితే, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. కాబట్టి నా ఆజ్ఞలను పాటించండి, నా ఆజ్ఞలను పాటించి నన్ను, నా తండ్రిని అనుసరించండి అంటున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని కూడా ప్రేమించబడను. కనుక ఆయనను ప్రేమించే వరంగా ఉండాలి అని చెప్పి ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన అనుసరించాలి, ఆయనను
ప్రేమించాలి. ఇంకా మన వాక్యంలో కనుక చూసినట్లయితే మొదటి యోహాను 4:8 కనుక చూసినట్లయితే ఆ ప్రభు ఎలాంటి వారు అంటే దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది, దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనేవాడు దేవుని ఎరగని వాడే. ఆయన ఎవరైతే ప్రేమించట్లేదో వారు దేవుని ఎరగని వారు. ఆయన ద్వారా మనము జీవమును పొందగలందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపాను. నీకోసం నా కోసం తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపారని వాక్యం తెలియచేయబడుతుంది. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించాను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపముల నుండి మనకు విడుదలను ఇస్తూ ఉన్నాడు. కనుక మనం ఎలాంటి వారమైనా సరే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అదేవిధంగా సీరాపుత్రుడి జ్ఞానగ్రంథం 3:16 కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియచేయబడుతుంది. దేవుడు తాను ప్రేమించు వారిని ఒక కంట కనిపెట్టి ఉండెను, వారిని తప్పక ఆదుకొని తన శక్తితో సంరక్షించను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారందరిని కూడా దేవుడు ఒక కంట కనిపెట్టి ఉంటాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారికి ప్రతినిత్యం ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సమయంలో కూడా ఆయన కాపాడుతూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతుంది. అదేవిధంగా రోమీల పత్రిక 8:28 కనుక మనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియచేయబడుతుంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలవబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయను. అన్నియు మంచికే సమకూరునట్లు అంటే వారికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చబడతాయి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ప్రతిదినం ప్రతి సమయంలో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన మార్గంలో పయనించినప్పుడు వారికి కావలసిన అన్నీ కూడా సమకూర్చబడతాయని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అదేవిధంగా ప్రభు దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. విలాప గీతం 3:22 కనుక చూసినట్లయితే ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయం అతడు ఆ భాగ్యములను క్రొత్తగా దయచాను. కనుక ప్రతి ఉదయం ఆ ప్రేమ కరుణ మనపై కుమ్మరిస్తానికి దేవుడు సిద్ధముగా ఉండి ఉన్నాడు. మనం ఎలాంటి పాపకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత మన యొక్క పాపములన్నిటిని భరించి మరణాన్ని పొంది ఉన్నాడు. కనుకనే మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత ప్రతి ఉదయం ఆ ప్రేమను ఆ కరుణను నూతనముగా దయచేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 9:14 నన్ను ప్రేమించు వారిని నేను సంరక్షించదను, నా ప్రాపమును అంగీకరించిన వారికి వారిని నేను కాపాడిదను. కనుక ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని ఆయన కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఇంకా మన వాక్యంలో కనుక చూసినట్లయితే ప్రభు దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 8:17 కనుక చూసినట్లయితే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతను, నన్ను వెదుకు వారికి నేను దొరికిదను. ఈ లోకంలో నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతను, ఎవరైతే నన్ను వెతుకుతూ ఉన్నారో వారికి నేను దొరికిదను అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే నిర్గమకాండం 20:6 నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణించెదను. ఎవరైతే నన్ను ప్రేమించి నా నియమాలను పాటిస్తున్నారో వారిని నేను దీవిస్తానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8:21 కనుక చూసినట్లయితే నన్ను ప్రేమించు వారిని నేను సంపన్నులు చేయదును, వారి కోశములను కోశాగారములను సంపదలతో నింపుదను. కనుక నన్ను ప్రేమించేవారిని నేను సంపన్నులు చేస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుకనే ఈ యొక్క వాక్యములో చూసినప్పుడు యిర్మీయా గ్రంథం 31:3 కనుక చూసినట్లయితే శాశ్వత ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించను. కనుక శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నానని ప్రభు పలుకుతున్నాడు. కనుక నిన్ను నన్ను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు నీ యొక్క నాయక పాపముల నిమిత్తం తనని ఆ సిలువలో తనను తాను అర్పించుకొని రక్తము చిందించబడి ఇదిగో మరణాన్ని
గైకొని ఈ యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములన్నిటిని కూడా కడిగివేసి నీకు నాకు ఆ మోక్ష రాజ్యంలో నూతన జీవితాన్ని పరలోక రాజ్యాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి దేవుడు. కనుక ఈ సమయంలో మనలో ఉన్నటువంటి తప్పులను పాపములను ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన యొక్క దేవులను ఆశీర్వాదాలను పొందుకునే బిడ్డలుగా మనందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఆ ప్రభు దేవుని సన్నిధిలో వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఆయన యొక్క ఆశీర్వాదాలను దీవెనలను నిత్యము పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వాక్యమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.